హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నటువంటి మన డైట్ వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోలు ఎంత ఎక్కువగా ఉండడానికి రీజన్ అయితే అన్నీ కూడా ఫస్ట్ వీడియో కాబట్టి సోమవారం ఏం ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఫాలో అవుతున్నాం అనేది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వెయిట్ నేను సంక్రాంతి నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఎంత ఉన్నాను అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో 78.2 అంటే 78 kgs ఉన్నాను. సో ఈ కేజెస్ నుండి ఎంత మనం లాస్ అవుతామని అన్నది మన డైట్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకే. అండ్ వీడియోలోకి వెళ్తూ అన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఉదయాన్నే నేనైతే పరగడుపున అంటే బ్రష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ తీసుకుంటాను. 1 లీటర్ హాట్ వాటర్ నేను ఇక్కడ 2 గ్లాసులు కెటిల్లో పెట్టినటువంటి వేడి నీళ్ళు తీసుకుని 2 అయితే చన్నీళ్ళు వాటర్ అనేది మిక్స్ చేసుకున్నాను. ఈ మగ్గు ఏదైతే ఉందో ఈ గ్లాస్ తోటి నాకు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వస్తుందన్నమాట తాగడానికి. సో కంప్లీట్గా మీరు 1 లీటర్ వాటర్ అనేది మార్నింగ్ టైంలో తీసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దు. సో ప్లెయిన్ వాటరే బెస్ట్. సో మీరు కావాలనుకుంటే అందులో కొంచెం నిమ్మరసం అంటే 1 స్పూన్ నిమ్మరసం వేసుకోండి అంతే, అండ్ కావాలనుకుంటే తేనె కూడా వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. సో నేనైతే ప్లెయిన్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ డైట్ నేనైతే వేసవికాలంలో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. అలానే పరగడుపును మనం తీసుకుంటున్నటువంటి ఈ వేడినీళ్ళ వలన లోపల ఉన్నటువంటి కొవ్వు శాతం అనేది కూడా చాలా మంచిగా కరగజేస్తుంది అన్నమాట, కరిగిపోవడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అందుకోసం. సో వీడియోలు ఎంత ఎక్కువ కాకుండా అన్నీ కూడా షార్ట్కట్లో ఫాస్ట్గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఉండేటట్టు కానీ. సో ఇలా గ్లాస్ తోటి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వస్తుందన్నమాట, కంప్లీట్గా స్కిప్ చేయకుండా తాగండి. టైమింగ్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఏ టైంకి ఏం తీసుకుంటున్నాము ఏంటనని అన్నది. అండ్ వాటర్ తీసుకున్న ఒక అరగంట తర్వాత నేను ఇక్కడ బ్రౌన్ రైస్ అనేది నానబెట్టి ఉంచుకుంటున్నాను. 3-4 గంటల పాటు నానితే మంచిదండి, ఎంత నానితే అంత టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా ఉడుకుతుంది అన్నమాట. సో చాలా స్మాల్ సైజులో ఒక గ్లాస్ తీసుకుని ఒక కప్లో టీ కప్లో వేసాను. అది అర గ్లాస్ కంటే కొంచెం ఉంది, అంటే 1/4 గ్లాస్ ఉంది. సో ఇక్కడ ఇంకొక పెద్ద గ్లాస్ చూపిస్తున్నాను కదా, మీరు ఆ సైజులో కూడా కావాలనుకుంటే తీసుకోండి తినాలని అనుకుంటే, బట్ మితంగా తినాలి. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో డైట్కి సంబంధించి వీడియోలో చెప్పినప్పుడు వినే ఉంటారు, ఆ టాపిక్కి సంబంధించి కూడా మీరు ఫాలో అయితే తెలుస్తుంది. సో నేను ఏదైతే చాలా చిన్న కప్ తీసుకున్నానో నాకు అదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఇంకా ఒక గుప్పెడు అన్నం కూడా మిగిలిపోతుంది నాకు. ఎందుకంటే బ్రౌన్ రైస్ అనేది స్టమక్ అంతా కూడా ఫిల్ అయిపోతున్న ఫీల్ వస్తుంది అన్నమాట. అండ్ ఏదైతే గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్లో ఉన్నటువంటి రైస్ని 2-3 సార్లు మంచిగా వాష్ చేసేసి టీ కప్ సైజులో తీసుకున్నటువంటి ఆ కప్పుని నేను 4 గ్లాసుల కప్స్ అనేది వాటర్ యాడ్ చేసేస్తున్నాను అందులోనే. అంటే 1/4 కప్పు లేదంటే 1/2 కప్పు తీసుకున్నా కానీ మనం వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి, చాలా మెత్తగా ఉడికించుకుంటున్నాం కాబట్టి. హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను డైట్కి సంబంధించి వీడియో చేసినప్పటి నుండి కూడా నాకు కూడా అనిపిస్తుంది నేను ఏం కుక్ చేస్తున్నాను, ఏంటి ఏం రెసిపీస్ తీసుకుంటున్నాను. అండ్ మార్నింగ్ నుండి అయితే ఏం తీసుకోలేరు కాబట్టి లంచ్లో కర్రీస్ ఏం స్పెషల్స్ చేస్తాను ఈ డైట్లో అని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. సో అంటే అందరికీ తెలిసిన కర్రీసే కదా అని చెప్పేసి అయినా సరే కొన్ని షేర్ చేద్దామని అనిపిస్తుంది. కుక్ చేసేటువంటి రెసిపీస్ కూడా షేర్ చేస్తే కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి కూడా కొంచెం ప్రిపేర్ చేసుకోవాలన్న ఆలోచన తోటి ఇష్టంగా ఉంటారు కదా. సో అందుకోసం నాకు షేర్ చేయాలనిపిస్తుంది. అండ్ మనం డైట్లో ఉన్నప్పుడు ఏదైనా సరే ఈ మసాలాలు కానీ కారం ఉప్పు ప్రతిదీ ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు మితంగా అనేది మనం యూజ్ చేయాలన్నమాట, క్వాంటిటీ అనేది తగ్గించి. అంటే సో మనం తీసుకుంటున్న డైట్లోని కారం పౌడర్ కంటే కూడా మనం ఎక్కువగానే పచ్చిమిర్చిని ఉపయోగిస్తే చాలా బాగుంటుంది, కర్రీ టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. అండ్ అలానే మిరియాల పొడి కూడా వాడుకోవచ్చు. అండ్ కారం కానీ సాల్ట్ కానీ ఇవన్నీ కూడా మనం తగ్గించుకుని, మసాలాలు ఇవన్నీ కూడా తగ్గించుకుని చాలా మనం బాగా ఓవర్ స్పైస్ కాకుండా మీడియంగానే మంచిగా తింటూ మనం ఈ డైట్ అనేది ఫాలో అవుదాము. అండ్ ఈరోజు నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే నేను మెంతి ఆకు పప్పు అనేది ప్రిపేర్ చేసి, అండ్ తర్వాత మిల్ మేకర్ ఉంటుంది కదా, సో ఆ మిల్ మేకర్కి కర్రీ సంబంధించి కొంచెం చికెన్ కర్రీ టైప్ లాగా ప్రిపేర్ చేసుకుందాం అనిపిస్తుంది, మసాలాలు అవి వేసి. సో చెప్పాను కదా ఆల్రెడీ మసాలాలు అంటే మరి ఓవర్గా కాకుండా చాలా లిమిట్గానే మనం ఇంగ్రీడియంట్స్ అనేవి ఆ మసాలాలు ఇవన్నీ కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకుందాం అనిపిస్తుంది. అండ్ బ్రౌన్ రైస్ అయితే నేను చాలా చిన్న క్వాంటిటీలో రైస్ అనేది తీసుకున్నాను స్మాల్ సైజ్ కప్లోని. అండ్ నేను అయితే అది వాటర్లో నానబెట్టి ఉంచేసాను, ముందు నార్మల్ వాటర్తో వాష్ చేసేసి తర్వాత గ్లాస్కి నేను 4 గ్లాసులు వాటర్ వేస్తాను. అండ్ మీరు కావాలనుకుంటే దాన్ని స్టవ్ మీద పెట్టేసి అంటే ఎగిర్చేసి రైస్ని కుక్ చేసుకోవచ్చు, బట్ నేనైతే విజిల్స్ వేయించేసుకుంటాను.
సో విజిల్స్ వేయించుకోవడం వలన మనకి పలుకుగా కాకుండా టేస్టీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. అండ్ అంటే నేను అప్పటికప్పుడు కుక్ చేసుకుంటాను, వేడిగా తినచ్చు, బాగుంటుంది కాబట్టి. సో పిల్లలకైతే నేను నార్మల్ వైట్ రైస్ అయితే పెట్టేశాను అండ్ వాళ్ళకి కూడా సేమ్ కర్రీస్, బట్ వాళ్ళకి నేను లంచ్ బాక్సెస్ అనేది ప్యాక్ చేసి పంపేసిన తర్వాత 11:30కి నేను బ్రౌన్ రైస్ అనేది స్టవ్ మీద పెట్టుకుని విజిల్స్ వేయించేసుకుంటాను. సో విజిల్స్ ఎప్పుడు కూడా చాలామందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేస్తున్నాం కదా, చిన్న కప్పుకి 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాం సేమ్ కప్ తోటే. సో వాటర్ అనేది అయ్యేంత వరకు మనకు ఎలా తెలుస్తుంది, 3 విజిల్స్గా అవ్వదు, 4 విజిల్స్గా అవ్వదు, ఒక్కోసారి 5 విజిల్స్ కూడా అవ్వదు. సో నేనేం చేస్తానంటే స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా ఉంచుతాను. సో అది లోపల కుక్ అయిపోయిన తర్వాత దానికి ఆటోమేటిక్గా ప్రెషర్ ఎక్కువైపోతుంది కదా లోపల, అండ్ పైకి విజిల్ అనేది వచ్చిన వెంటనే విజిల్లో నుండి రైస్ అనేది వస్తుంది. అది మనం నార్మల్ వైట్ రైస్ కుక్ చేసుకోవాలనుకున్నా లేదంటే ఇలా బ్రౌన్ రైస్ కానీ ఏదైనా మనం కుక్ చేస్తున్నప్పుడు ఆ విజిల్లో నుండి వాటర్ అనేది బయటకు లీక్ అవ్వకుండా రైస్ అనేది కొంచెం మనం లోపల ఏం కుక్ చేస్తున్నాం అది బయటకు లీక్ అయిందంటే సక్సెస్ఫుల్గా అది మనకి కంప్లీట్ అయిపోయినట్టు, అంటే ఒక 94% ఇంకా అది మనకు కుక్ అయిపోయింది అన్న విషయం తెలుస్తుంది. సో నేనైతే అది ఫాలో అవుతాను, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసి కంటిన్యూస్గా మనం ఒక 5 to 6 విజిల్స్ వేయించేసుకుని ఓకే మనకి అయిపోయి ఉంటుంది అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేసి చూస్తే లోపల వాటరీగా ఉంటుంది. నేను ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, బట్ ఈరోజు టైం వచ్చింది కాబట్టి కొంచెం మీకు చెప్తే ఒక ఐడియా ఉంటుంది తెలుస్తుంది అని చెప్పేసి ఇంక్లూడ్ చేయాలనిపించింది టాపిక్. సో ఓకేనా, అండ్ నేను మీకు అది చూపిస్తాను, అంటే వాటర్ అది పెట్టి విజిల్స్ అది వేసిన తర్వాత, అంటే విజిల్ ఒక్క విజిల్కి లేదంటే 2 విజిల్స్, అంటే ఫస్ట్ వచ్చేటువంటి ప్రెషర్ ఎక్కువ ఉండి వాటర్ విజిల్ వచ్చింది అనుకోండి, సో విజిల్లో నుండి వాటర్ ఏదైనా బయటకు వస్తుంది అంటే ఇంకొక విజిల్ అయిందాం, అంటే రైస్ అనేది బయటకు చిమ్మినట్టుగా విజిల్లో నుండి వస్తుంది. నేను మీకు చెప్పింది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ ప్రెషర్ వలన వచ్చేటువంటి విజిల్లోని బాయిల్ అయిపోతుంది అన్నమాట. సో ఇది చెప్దాం అనుకున్నాను, అండ్ ఒక్కోరోజు ఒక్కొక్కటి చెప్పాను కదా, నిన్నైతే రైస్ తీసుకున్నాను, ఈరోజు బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. సో బాగుంటే బ్రౌన్ రైస్లో నంచుకుంటూ పక్కన సోయా కర్రీ తింటే చాలా చాలా బాగుంటుంది కదా, సో అందుకోసం నేను ఆ కాంబినేషన్లో ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సోయా కర్రీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. పప్పు మెంతియాకి అయితే చాలామందికి తెలుసు, అండ్ మన ఛానల్లో చాలాసార్లు కూడా షేర్ చేశాను, అండ్ ఈరోజైతే నేను ఈ సోయా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నది షేర్ చేస్తాను. కొన్నిసార్లు ఈ సోయా కీమా, సో మన ఈ సోయా చంక్స్ని సోయా కీమా లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చంక్స్ ఉంటాయి కదా, ఇక్కడే పెట్టి నేను ఇందాకట్టు చెప్పడం మర్చిపోయాను చూపించడం. సో ఇదిగో ఈరోజు ఈ చంక్స్ అనేది నేను కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్రెడీ వాటర్ పెట్టాను, హాట్ వాటర్ ఉంది, అండ్ హాట్ వాటర్లోని ఈ సోయా చంక్స్ వేసేసి మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పీసెస్ కానీ పెద్దగా అనుకుంటే మనం ఒక 30 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకుని మంచిగా వాటర్ అంతా కూడా తీసి పిండేస్తే వాటర్ అంతా పోతుంది, అప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే సోయా కీమా, దీన్నే కీమా లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఇలా కర్రీ ప్రిపేర్ చేస్తే అరగంట నానబెడుతున్నాము, సో వీటిని పౌడర్ కింద చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఒక 1 మినిట్ మాత్రమే వీటిని హాట్ వాటర్లో వేసి వెంటనే స్క్వీజ్ చేసేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుంటే అది మంచి బరకగా అయిపోతుంది, అంతే మనం దాన్ని కర్రీ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్సే, కర్రీ సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవడమే. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నిజంగా మటన్ కీమా కూడా పనిచేయదన్నమాట ఈ సోయా కీమా అనేది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన డైట్లో ఖచ్చితంగా ఇలాంటి మన హై ప్రోటీన్ ఉండేటువంటి రెసిపీస్ని నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా వెజ్ తింటున్నాను కాబట్టి వెజ్లో కూడా మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ మష్రూమ్స్, పన్నీర్, జీడిపప్పు కర్రీస్, లేదు అంటే ఇలా ఈ సోయా కానీ, అండ్ తర్వాత మనకి ఇంకా ఏమంటారు ఈ కాబూలీ శనగలు, చెన్న కర్రీలు ఏదైనా సరే, సో అవన్నీ కూడా మనం ఇంక్లూడింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం నేను అలా అప్పుడప్పుడు ఈ ఆప్షన్లో నార్మల్ వెజ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఓకే, ఈరోజు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను ఏంటని అన్నది వీడియోలోకి వెళ్ళి చూసి వచ్చేయండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను, బై బై. ముందు రోజు రాత్రి 7:30 గంటలకే నేను డిన్నర్ అనేది కంప్లీట్ చేశాను. ఉదయం మళ్ళీ 1:30 కల్లా తింటాను, అంటే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏదైతే ఉందో 18 గంటల సమయం అనేది నేను దానికి గ్యాప్ ఇస్తున్నాను. ఉదయం అయితే నేను 1 లీటర్ వాటర్ తీసుకున్న తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇవన్నీ చూసుకుంటాను అనమాట. ఇప్పుడైతే నేను ఈ సోయా చంక్స్కి సంబంధించిన కర్రీ అనేది ముందుగా చూపిస్తున్నాను. వేనీళ్ళలో వేసి దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకుందాము. కూరకి కావాల్సినవి టమాటాలు, అలానే ఇక్కడ నేను ఈ పచ్చి బఠానీ కాయలు ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకున్నాను. కీరా, క్యారెట్, కొంచెం పచ్చిమిర్చి, అలానే ఈ మెంతి ఆకు, సో ఇవన్నీ కూడా నేను రెడీ చేసి ఉంచుకున్నాను.
ముందుగా అయితే నేను పప్పు మెంతికూర వండడానికి ప్రెషర్ కుక్కర్లోనే కొంచెం కందిపప్పు తీసుకున్నాను. అందులోనే కందిపప్పులోని మెంతి ఆకును అనేది మంచిగా శుభ్రంగా వాష్ చేసేసి వేసేసుకున్న తర్వాత కొన్ని టమాటా ముక్కలు, అంటే ఒక మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నాను, ఉల్లిపాయ పెద్ద సైజుది 1, అండ్ కొంచెం పసుపు, అలానే 4 వెల్లుల్లి రేకలు, కొంచెం పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి వాటర్ కూడా వేసి ఒక 1 గ్లాసు 3 విజిల్స్ వేయించుకుంటాను, పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కర్రీకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసుకున్నాను. మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకున్నాను. గుప్పెడు పచ్చి బఠానీలు తీసుకున్నాను, అలానే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చిని చాలా సన్నగా తరిగి ఉంచుకున్నాను అనమాట. మీరు స్పైస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. మీడియం సైజు టమాటాలని 2 లేక 3 తీసుకుని వాటిని మంచిగా పేస్ట్ చేసి ఉంచుకున్నాను అనమాట, ఫైన్గాని మిక్సీలో వేసి. సో అది మటండి. ఈలోపు నేను కందిపప్పును అయితే మ్యాష్ చేసేస్తున్నాను. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా అది ఉడికిపోయింది. ఇప్పుడు నేను దానికి తాలింపు అనేది వేస్తున్నాను అనమాట. అంటే ఈ కర్రీ ప్రాసెస్ అయిపోయి పక్కన పెట్టేసుకుంటే మనం ఇంకొక కర్రీలో, అంటే నేను మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నా సోయా కర్రీ అనేది షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే తాలింపుకి సంబంధించిన కొన్ని దినుసులు అనేవి వేసేసి ఆ పప్పును అనేది మంచిగా మెదిపి ఉంచాను. సో దాన్ని ఇందులోకి యాడ్ చేసేసి కూరకి తగినంత ఉప్పు, అలానే కొంచెం చిటికెడు కారం అనేది వేసుకుంటున్నాను అనమాట. మిగిలిన ప్రాసెస్ మీకు తెలిసిందే కాబట్టి నేను జస్ట్ టాపిక్ చెప్పాలనుకుంటున్నాను, మీరు ఫాలో అవుతూ ఉండండి బ్యాక్గ్రౌండ్. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉందో, సో అది చాలా మంచి రిజల్ట్ వస్తుంది అని ఇన్నిసార్లు ఎందుకు చెప్పాను అంటే, ఖచ్చితంగా మనం వారంలోనే 2 కేజీలు లాస్ అవ్వడం మీరే కల్లారా చూస్తారు. ఒక 1 వారం రోజుల పాటు నేను ఈ డైట్ని ఫాలో అయిన తర్వాత నేను వెయిట్ లాస్ అవ్వడం గమనించిన తర్వాత నేను ఇది కంటిన్యూ చేయాలని అనుకుని డిసైడ్ అయ్యి చేస్తున్నాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా చేయాలి, ఎక్కడ ఏది మిస్ కాకూడదు. మనం ఎంత కాన్సన్ట్రేషన్ తోటి, ఎంత మంచిగా మనం అనుకున్నటువంటి వెయిట్ లాస్కి రీచ్ అవ్వాలనుకుంటున్నామో, సో దానికి సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే మనం పర్ఫెక్ట్గా దీన్ని కంటిన్యూగా మనం ఫాలో అవ్వాలన్నమాట. అండ్ ఈ వెయిట్ లాస్లో ఏంటంటే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లోని చాలా మంచిగా మితంగా తింటూనే హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మనం ఎలా అంటే తక్కువ టైమింగ్స్లో తీసుకోవాలన్నమాట. అంటే ఎక్కువ సార్లు తినేయకుండా తక్కువ సార్లు తింటూనే తక్కువ మోతాదులో తీసుకోవడం అనేది ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్పెషల్ అన్నమాట. ఒక కర్రీలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాను, అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అనేది తక్కువగా యాడ్ చేసుకోండి. కొన్ని మసాలా దినుసులు వేసుకున్నాను, 2 లేక 3 లవంగాలు, 1 ఇలాచీ, అలానే చిన్న దాల్చిన చెక్క, అలానే బిర్యానీ ఆకు 1 వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, బఠానీలు ఇవన్నీ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఏదైతే ఈ టమాటా ప్యూరీ గ్రైండ్ చేసినటువంటిది ఉందో అది కూడా వేసేసి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, అలానే గరం మసాలా పౌడర్ అనేది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి. అన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో వేసి మంచిగా కుక్ చేసుకున్నాను. అవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మనం ఆల్రెడీ 1 అరగంట పాటు నానబెట్టి ఉంచుకున్నటువంటి సోయా చంక్స్ ఉన్నాయో వాటిని స్క్వీజ్ చేసేసి నేను ఇందులో వేసేసుకున్నాను. సో ఒకసారి మంచిగా కలిపేసి లిడ్ పెట్టేసి మూత పెట్టుకుని మగ్గించుకుందాము. మగ్గించుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని దగ్గరికి కుక్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో నేనేం చేస్తున్నానంటే, ఉదయాన్నే నేను నానబెట్టి ఉంచుకున్నాను కదా 3 లేక 4 గంటల పాటు నానినటువంటి ఈ బ్రౌన్ రైస్ అనేది ప్రెషర్ కుక్కర్లో వేసుకుని నేను విజిల్స్ వేయించుకుంటున్నాను. ఆల్రెడీ టాపిక్ చెప్పాను కదా ఉదయాన్నే నేను మీకు క్లియర్గాని. సో అలా ఫాలో అవుతే మీకు రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కువగా విజిల్స్ వేయించేసినా మనకు అది కంప్లీట్గా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి 20 లేదంటే 30 మినిట్స్ తర్వాత మనం కంప్లీట్గా దగ్గరికి వెళ్ళి చూస్తే విజిల్స్లో నుండి వాటర్ రాకపోవడంని గమనించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బ్రౌన్ రైస్ అనేది కుక్ అయిపోతుంది. అండ్ పక్కనైతే పప్పు మెంతుకూర అయిపోయింది కదా, ఇక్కడైతే ఈ సోయా చంక్స్ ఏదైతే ఉన్నాయో మంచిగా మగ్గిపోయినాయి అని చెప్పేసి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ పెట్టేస్తున్నాను. దగ్గరికి కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మొదటి రోజు కాబట్టి అన్నీ మీకు అర్థమయ్యేలా చెప్పడం గురించి ఇలా వీడియో అనేది కొంచెం లెంతీగా ఉంది. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోస్లోని నేను మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు ఇబ్బంది కాకూడదు, ఎందుకంటే డైలీ వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి షార్ట్కట్లోనే అన్నీ కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకైతే లంచ్ బ్యాగ్స్ అనేది ప్యాక్ చేసేసాను, వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ హాట్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఒక పక్కనైతే రైస్ ఇంకా కుక్ అవుతుంది, లో ఫ్లేమ్లో పెట్టాను కదా, ఇంకా అది విజిల్స్ అనేవి నెమ్మది నెమ్మదిగా వస్తాయి. నేను ఈ హాఫ్ అన్ అవర్లో పెట్టినటువంటి రైస్ అనేది కనీసం ఒక 6
7 అలా విజిల్స్ వస్తూ ఉంటాయి నెమ్మదిగా. బట్ మనం దగ్గరికి వెళ్ళి చూసిన ప్రతిసారి అందులో నుంచి వాటర్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ఒక 20 నిమిషాల తర్వాత వెళ్ళి చూస్తే వాటర్ వస్తే హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ రానంత వరకు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇంతకన్నా క్లియర్గా ఎవరూ చెప్పకపోవచ్చు. నేను ఇంత క్లియర్గా చెప్పినా కూడా ఇంకా చాలామందికి సందేహాలు ఉంటున్నాయి. ప్లీజ్ ఒకసారి నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినడానికి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. తర్వాత నేను ఇక్కడైతే వాటర్ తీసుకున్నాను. సేమ్ మార్నింగ్ తీసుకున్నటువంటి ఏదైతే ఆ గ్లాస్ ఉందో, సో పెద్ద గ్లాస్ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. టైం అయితే అప్పుడు కరెక్ట్గా 11:30 to 12 ఆ టైం అయింది. వంట చేయడం అనేది కంప్లీట్గా 12 గంటలకి పూర్తయిపోయిన తర్వాత ఉదయాన్నే మనం చేసినటువంటి పనులు బిజీగా ఉంటూ ఉంటాం కాబట్టి తర్వాత నేను రెస్ట్ తీసుకుంటాను 1 గంట వరకుని. భోజనం అయిన తర్వాత పడుకునే కంటే భోజనానికి ముందే 1 గంట లేదంటే 40 నిమిషాలు పడుకోవడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. టైం టు టైం తినాలి, టైంకి పడుకోవాలి. చాలా హెల్దీగా మనం వర్క్స్ చేసుకోగలం. అందరికీ చాలా సందేహాలు ఉంటాయి, అవి రాను నెక్స్ట్ క్లిప్పింగ్స్లో చెప్తాను. సో విజిల్స్ చూసారు కదా, ఫస్ట్ నెమ్మదిగా వాటర్ రావడం గమనించారు. అండ్ ఇప్పుడు వాటర్ రావట్లేదని ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదండి, సో కర్రీ కూడా ఒక పక్కన కంప్లీట్ అయిపోయింది. మీరు కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కర్రీ అయితే ఇంకా పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్లో ఉన్నటువంటి బ్రౌన్ రైస్ని చూపిస్తున్నాను. టైం అయితే ఇంచుమించుగా 1 గంట పావాలా అయిపోయింది. ఇంకా 1/2 గంటలో మనం తినడానికి రెడీ చేసుకోవడానికి ముందుగానే ఒకసారి ప్లేట్లో అన్నీ కూడా మంచిగా సర్వ్ చేసేసుకుందాము. సో ఇక్కడ నేను తీసుకున్నటువంటి రైస్ అనేది బౌల్ చాలా చిన్న సైజులో బౌల్ తీసుకున్నాను. ఎక్కడ నొక్కి పెట్టకండి, అంటే కుక్ చేసినట్టుగా తీసుకోకుండా చాలా మితంగానే పై పైన తీసుకోండి. ఈ విధంగా మెత్తగా నేను తింటాను. కొంతమంది డ్రైగా తింటారు, బట్ అది డైజెషన్ అవ్వదు, గొంతు కూడా దిగదు అప్పటికప్పుడే. అందుకే నేను వేడివేడిగా కుక్ చేసుకుని మంచిగా మెత్తగానే ఇలా తింటాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉదయాన్నే కుక్ చేసుకున్నటువంటి ఈ పప్పు మెంతుకూర అనేది 1 కప్ తీసుకున్నాను. మీరు ఇక్కడ కర్రీ క్వాంటిటీస్ గమనించండి, అంటే మనం తీసుకుంటున్నటువంటి రైస్కి కొంచెం ఎక్కువగానే మనం ఈ కర్రీస్ని అనేది తీసుకోవాలి. రోజు మొత్తంలో 2 కర్రీస్ ఉండేలా చూసుకోండి. అందులో మనం తీసుకుంటున్నటువంటి కర్రీలో మంచిగా ప్రోటీన్స్ ఉండేలాగా, ఇంకొకటి ఆకుకూరలు, ఐరన్ ఇవన్నీ ఉండేటట్టుగా మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్నే మనం మెయింటైన్ చేసుకుంటే ఎలాంటి నీరసము, వీక్ ఫీలింగ్ ఎలాంటిది రాదు. సో ఇంక్లూడింగ్ కీరా, క్యారెట్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడైతే నేను మీ ముందు తినాలని అనుకుంటున్నాను, అంటే కంప్లీట్గా ఇష్టంగా తింటాము. ఎందుకంటే ఉదయం నుండి ఏమి తినాం కదా, పొట్టంతా మనకి ఖాళీగా ఉంటుంది. ఎంత ఆకలితో కూర్చుంటాము అంటే తెలియకుండానే మనం తినేస్తాము. టేస్ట్ని ఆస్వాదించాలి అన్న ఉద్దేశాన్ని పక్కన పెడితే కడుపు నిండా తినాలి అన్న ఆలోచనలో తింటాం అన్నమాట. సో మనం పెట్టుకుంటున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్తో కంప్లీట్ అయిపోతుంది చాలా మంచిగా. మన పొట్టంతా కూడా ఫుల్ అయిపోతుంది అన్నమాట, మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. సో బ్రౌన్ రైస్ ప్లేస్లో మీరు రీప్లేస్ చేయాలి రైస్ని అని అనుకుంటే వైట్ రైస్ తీసుకోవచ్చు. బట్ అది మరి మీరు ఈ సోనా మసూరి లాంటివి కాకుండా నార్మల్ రైస్ లాంటివి తీసుకోండి. అంటే బాగా పాలిష్డ్ కాకుండా ఉండేటట్టు చూసుకోండి. పాలిష్డ్ రైస్ అనేది మనకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి. అండ్ తర్వాత అలానే మిల్లెట్స్ తినాలనుకునే వాళ్ళు మిల్లెట్స్ని కూడా కుక్ చేసుకుని తినచ్చు. సో ఇదండి, నేను లంచ్ అయితే కంప్లీట్ అయ్యేసరికి చూసారు కదా 1:40 అయ్యింది. కొంచెం 4 అడుగులు అటు ఇటుగా తిరుగుతూ ఉంటాను అన్నమాట కాసేపటి. అలాగా తిన్న 5-10 నిమిషాల తర్వాత కొంచెం అటు ఇటుగా నడుస్తూ ఉంటే బాగుంటుంది. ఉదయాన్నే అయితే బట్టలు అనేవి కూడా ఆరేసేసాను. మన పనిని మనం చాలా ఫాస్ట్గా, యాక్టివ్గా, చాలా హుషారుగా చేసుకుంటాము. ఇందులో ఎలాంటి డౌట్స్ ఉండవు, క్లియర్గా చెప్తున్నాను కదా. అండ్ తర్వాత అయితే ఇలా భోజనం పూర్తయిపోయిన 1 అరగంటకి లేదా 1 40 నిమిషాల తర్వాత నేను మజ్జిగ తీసుకుంటున్నాను. మజ్జిగలోనే కొంచెం వాము, జీలకర్ర, నార్మల్ వే నేను పౌడర్ చేసుకుంటాను. గ్రైండ్ చేసేసుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను. కొద్దిగా చిటికెడు, నాకు సాల్ట్ అలవాటు కాబట్టి వేసుకుంటున్నాను. అది కూడా మీకు అలవాటు లేదంటే ఇంకా మంచిది. పల్చగా మజ్జిగ అనేది 1 గ్లాస్ ఫుల్గా వాటర్ అనేది యాడ్ చేసుకుని మజ్జిగ అనేది తీసుకోండి. సో ఈ డైట్లో పెరుగన్నాన్ని స్కిప్ చేసేయండి. వారానికి 1 సారి తింటే సరిపోతుంది. పెరుగన్నం తినకపోవడం మంచిది. వేసవికాలం టైంలో ఉన్నాం కాబట్టి మనం ఆల్రెడీ తిన్న ఫుడ్ అనేది మనకి పొట్టంతా కూడా ఫుల్ అయిపోతుందన్న ఫీల్లో ఉన్నాం కాబట్టి మనం 1 అరగంట తర్వాత మజ్జిగ తీసుకోవడం చాలా మంచిది.
అలా మజ్జిగ తీసుకున్న ఒక అరగంట లేదా గంట తర్వాత మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ ఉండండి. నేనైతే ఈ చియా సీడ్స్ నానబెట్టినటువంటి వాటర్ని అనేది తీసుకుంటాను. రోజు మొత్తంలో తీసుకుంటున్నటువంటి వాటర్ ఎలా తీసుకున్నా కానీ ఆ వాటర్ మాత్రం 3 నుండి 4 లీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఈ డైట్లో నేను చెప్పేటువంటి మాటలని మీరు కరెక్ట్గా ఫాలో అయితే పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది చూస్తారు. మీరు ఏది ఎక్కడ స్కిప్ చేసి మిస్ చేసినా మాత్రం రిజల్ట్ రాకపోతే నన్ను ఏం అనద్దు. మరి నేను చెప్పినట్టుగా చేస్తేనే కదా నేను మీతో షేర్ చేయగలను. మరి నేను ఏదైతే చేస్తున్నానో అది షేర్ చేయడం వల్లనే రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మీకు అది ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఉదయం నుండి ఏమీ తినలేదు. మధ్యాహ్నం 1 గంటన్నరకు తిన్న తర్వాత మధ్యలో అంతా వాటర్, చియా సీడ్స్ వాటర్ ఇవన్నీ తాగుతూ వచ్చాం కదా, మజ్జిగ ఇవన్నీ తీసుకున్నాము. తర్వాత ఇంకా ఆకలి వేసి కాబట్టి ఈవినింగ్ 4 కల్లా నేను ఇంట్లో ఉన్నటువంటి ఏ ఫ్రూట్స్ అయినా పర్వాలేదు, సో చాలా తక్కువ మోతాదులో అవి కూడా ఫ్రూట్స్ అనేది తినండి. బాదం అయితే మనం నానబెట్టి ఉంచుతాం కానీ మార్నింగ్ తినడానికి వీలవ్వదు కాబట్టి ఈ బాదం ఏదైతే ఉన్నాయో అవి కూడా నేను ఈ ఫ్రూట్స్లో ఇంక్లూడ్ చేసి తీసుకుంటున్నాను. ఈవినింగ్ టైం అయింది, పిల్లలు కూడా స్కూల్ నుంచి రావడం వల్ల ఫ్రెష్ అప్ అయిపోవడం అన్నీ అయిపోయాయి. మొక్కలకి నీళ్ళు అనేవి వేస్తున్నాము, మనం ఎలా దాహం తీర్చుకుంటున్నామో పాప వాటికి కూడా మొక్కలకి నీళ్ళు అనేవి పోయాలి కదా. సో వేసవికాలం టైంలో ఇంకా బాల్కనీ అంతా కూడా ఇలా ఇష్టం వచ్చినట్టుగా కల్లాపు జల్లినట్టుగా తడిపేస్తాను. ఎందుకంటే కొంచెం ఆకులు పైనుండి వేస్తే అవి చాలా చల్లగా మంచిగా గ్రోత్ అనేవి బాగుంటాయి, గ్రీనరీగా ఉంటాయి, వాడిపోయినట్టుగా కాకుండా. సో చూసారు కదా మొక్కలకి నీళ్ళు పోయడం వేసేసాను. ఎలాంటి పనిలోని కూడా మనం ఎలాంటి స్ట్రెస్ ఫీలింగ్ రాదు, నీరసం రాదు, మనం పర్ఫెక్ట్గా డైట్ చేస్తున్నాము, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నాము కాబట్టి రోజు ఇలానే ఉండవు, రకరకాలుగా మారుతూ ఉంటాయి డైట్లోని. అండ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ గ్రీన్ టీ తీసుకుంటున్నాను. బ్లాక్ కాఫీ కానీ బ్లాక్ టీ కానీ లేదంటే గ్రీన్ టీ కానీ ఏదైనా, అంటే వాకింగ్ చేయడానికి ముందుగా నేను ఇలా గ్రీన్ టీ తీసుకుని తర్వాత వాకింగ్ చేయడానికి వెళ్తాను. 5:30, 5:45 నేను ఈ గ్రీన్ టీ తీసుకున్న తర్వాత 6 to 7 అనేది నేను టైమింగ్ అనేది ఆ విధంగా వాకింగ్ అనేది కంప్లీట్ చేసుకుని 1 అవర్ కంప్లీట్గా వాకింగ్ ఉండేటట్టు చూసుకోండి. మీరు యోగా చేయాలనుకున్నా, ఎక్సర్సైజెస్ చేయాలనుకున్నా, జిమ్కి వెళ్ళాలనుకున్నా ఏదైనా ఈ టైం పర్ఫెక్ట్. ఎందుకంటే మార్నింగ్ టైం అనేది నాకు కుదరట్లేదు వాకింగ్ చేయడానికి అది ఉదయాన్నే, ఎందుకంటే ఇంట్లో నాకు ఎర్లీగా లేవడం, ఇంట్లో పూజ అనేది చేసుకుంటాను, ఇంట్లో పనులన్నీ చేసుకుని అన్ని పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఇవన్నీ కాబట్టి నేను ఈవినింగ్ టైంలో ఆ టైమింగ్స్ అనేవి చేంజ్ చేసుకున్నాను. మా అపార్ట్మెంట్స్ ముందే ఇక్కడ నేను బయట చేస్తున్నాను అనమాట. రిత్విక్ కూడా, కిషాంత్ ఇద్దరు నాతో పాటే ఉండి వాళ్ళు కూడా అలా జాగింగ్ వాకింగ్ చేస్తూ ఉంటున్నారు. సో వాకింగ్ కంప్లీట్ అయ్యేసరికి 7 అవుతుంది. గేజర్ ఆన్ చేసేసి వచ్చి వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళగానే బాత్ చేసేసి అప్పుడు డిన్నర్ అనేది మళ్ళీ 7:30 కల్లా అయిపోవాలి కాబట్టి ప్రిపరేషన్ అనేది కొంచెం టైం తీసుకోవడం వల్ల 7:00 కల్లా అయిపోయేలా వాకింగ్ చూసుకుంటాను. సో నేను ఇక్కడ అయితే ఓవర్ నైట్ ఓట్స్ అంటారు కదా, సో వాటిని నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను నైట్ డిన్నర్గా తినడానికి. యాక్చువల్గా ఇది నేను ఉదయాన్నే ప్రిపేర్ చేసుకున్నాను, అంటే ఇంచుమించుగా ఉదయం అంటే 11:30, 12 గంటల సమయంలో నేను ఇది ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఆ ప్రాసెస్ నేను మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది నైట్ ప్రిపేర్ చేసుకుని ఉదయాన్నే తినేవాళ్ళు ఇది వరకు డైట్లో ఉన్నప్పుడు. బట్ ఇదేంటంటే మనం ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు కాబట్టి నైట్ డిన్నర్గా నేను మధ్యాహ్నమే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఓట్స్ ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను, ఒక టీ కప్ సైజ్లో ఉన్నటువంటి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకున్నాను, అలానే 1.5 టీ స్పూన్ చియా సీడ్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను డేట్స్ అనేది సాఫ్ట్ డేట్స్ని యాడ్ చేశాను, మీరు ఏ డేట్స్ ఉన్నా పర్వాలేదు, వాటిని 2 తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అండ్ పక్కనే ఒక కంటైనర్లో చూపించాను కదా, అందులో ఏంటంటే సీడ్స్ అండ్ అలానే నట్స్ కూడా కలిపి ఉన్నాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, అవి మార్కెట్లో దొరుకుతాయి. నేను ఆన్లైన్లో కూడా అవి పర్చేస్ చేశాను, అమెజాన్లో తీసుకున్నాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అందులో ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ అలానే పంప్కిన్ సీడ్స్, వాల్నట్స్, క్యాషూస్, బాదం అండ్ పిస్తా, ఇంకా చాలా రకాలు ఉంటాయి. సో వాటన్నింటినీ కూడా మనం జస్ట్ 1 or 2 స్పూన్స్ మాత్రమే మనం అందులో మిక్స్ చేసుకుని తర్వాత ఏదైతే మన దగ్గర ఫ్రూట్స్ ఏది ఉన్నా పర్వాలేదు, యాపిల్ లేదంటే ఇలా గ్రేప్స్, ఆరెంజెస్ ఏదైనా సరే మీరు ఫ్రూట్ని ఇంక్లూడ్ చేయకుండా కూడా తీసుకోవచ్చు. ఏదైతే నేను చూపించానో ఓన్లీ ఓట్స్ మిశ్రమం ఉందో సో దాన్ని మనం తీసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మనం ఇంక్లూడింగ్ కొంచెం ఫ్రూట్ని యాడ్ చేయడం వల్ల క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. సో మనకి స్టమక్ కూడా ఫిల్ అయ్యిందన్న ఫీల్లో ఉంటుంది డిన్నర్ చేయడం వలన. సో అందుకోసం మీరు ఇది ఆప్షనల్గా తీసుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు యాడ్ చేసి తీసుకున్నా పర్వాలేదు ఫ్రూట్ అనేది. బట్ ఇంకొంచెం నేను టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఈ నట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి, 7:30 కల్లా కంప్లీట్ చేసేస్తే మళ్ళీ ఉదయాన్నే 1 గంటన్నర వరకు ఏం తినకూడదు. నైట్ తినడం ఒకవేళ ఒక 1/2 గంట అటు ఇటుగా ఆలస్యం అయితే మళ్ళీ ఉదయాన్నే టైం అనేది మళ్ళీ 1/2 గంట లేట్ అవుతుంది అంతే.
ఇంత క్లియర్గా చెప్పినా కూడా ఉదయం పూట రాగి జావ తీసుకొచ్చా లేకపోతే ఇది తీసుకొచ్చా అది తీసుకొచ్చా అని అడుగుతున్నారు. ఏమి తినకూడదనే కదా నేను ఇంతలా క్లియర్గా చెప్తున్నాను. వాటర్ తీసుకోవడానికి, లిక్విడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో రాగి జావ కానీ ఇలాంటివి ఏమీ వద్దు. ఉదయం పూట కాకుండా ఏ సమయంలో రాగి జావ తీసుకోవాలన్నది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఇంత క్లియర్గా చెప్పినా కూడా ఎందుకంత సందేహాలు వస్తున్నాయంటే భయపడుతున్నారు నాకు తెలిసి. అంటే ఉదయం పూట మనం ఏమీ తినం కదా, వర్క్స్ చేసుకోగలమా, లేదంటే అలసటతో నీరసంగా అనిపిస్తుందా ఏంటి అని చెప్పాను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినప్పుడు, షేర్ చేసినప్పుడు డైట్ టాపిక్లోనే. 1-2 రోజులు మాత్రమే మనకు ఆ వీక్ ఫీలింగ్ తెలుస్తుంది. కొంచెం శరీరానికి ఈ డైట్ని అలవాటు చేయాలి కాబట్టి అలవాటు పడిపోయిన తర్వాత మీకే ఆ రిజల్ట్ తెలుస్తుంది, ఎంత హుషారుగా ఉత్సాహంగా వర్క్స్ చేసుకుంటున్నామో అన్నది. అండ్ అలానే ఎర్లీగా పడుకోవాలి. 9 గంటలకల్లా పడుకుంటే మళ్ళీ ఉదయం 6 గంటలకల్లా చక్కగా నిద్ర లేవచ్చు మనం. అలానే నైట్ డిన్నర్ అనేది 7:30 గంటలకే పూర్తి చేసిన తర్వాత మనకి మళ్ళీ ఆకలి కింద అనిపిస్తా కనుక జస్ట్ 1 గ్లాస్ వాటర్ తాగండి, లేదంటే ఒక చిన్న ఖర్జూరం అనేది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. తినేసి పడుకోండి. ఎర్లీగా పడుకుంటే మనకు ఆకలి ఫీలింగ్ ఉండదు, ఎంత మెలకుగా ఉంటే అంత ఆకలి కింద వేస్తున్నట్టు ఉంటుంది. సో ఎలాంటి ఫుడ్ మీద కూడా క్రేవింగ్స్ లాంటి ఫీలింగ్స్ని తగ్గించుకోండి. డైట్ని సక్సెస్ఫుల్గా మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం కాబట్టి ఆ జర్నీలో సక్సెస్ రావాలి అంటే ఇవన్నీ చేయక తప్పదు. సో ఎవరైతే ఈ డైట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అండ్ ఓకేనండి, ఇంక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో అయితే 2nd డే డైట్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. నమస్తే, టేక్ కేర్, గుడ్ నైట్, బై బాయ్.